अनकापल्ली जिल्ला कसीमकोट मंडलं बय्यवरं ग्राम परिधिलो वैसीपी नायकुलु भूकब्जालकु पाल्पडुतुन्नारनी जनसेन नायकुलु आरोपिस्तुन्नारु। ई भूकब्जा दंदालो मंत्री अमरनाथ पात्र उंदनि अंटुन्नारु। ఒక్క సెంటు భూమిని కూడా కబ్జా చేయలేదంటున్న మంత్రి అమర్నాథ్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్న జనసేన నాయకులు గోపితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భూదోపిడికి పాల్పడుతున్నారని చెప్పేసి అయితే జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కసింకోట మండలం బయ్యవరంలోని సుమారు 500 ఎకరాల భూమిని ఆక్రమించి అందులో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని చెప్పేసి అయితే జనసేన నాయకులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా మంత్రి అమర్నాథ్తో పాటు మరికొంతమంది వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారని చెప్పేసి అయితే జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో మాట్లాడేందుకు అనకాపల్లి జిల్లా జనసేన నాయకులు గోపి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఎన్ని ఎకరాలు కబ్జా అయింది, ఎవరెవరు కబ్జా చేశారు? ఈరోజు ఆ సర్వే నెంబర్ బయ్యవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 195/2లో 690 ఎకరాలు ఉంటుంది జిరాయితీ భూములతో కలిపి. ఇందులో ఉండేటటువంటి గెడ్డలు, పోరంబోకు భూములు, ఇనాం ల్యాండ్లు, సీలింగ్ ల్యాండ్లు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్, కొండలను అన్నిటినీ కూడా ఈరోజు ఆక్రమించేసి ప్రతి దాన్ని కూడా నిరిపేసి ఆ సర్వే నెంబర్ కాక పక్క సర్వే నెంబర్లో కూడా వెళ్ళిపోయి జిరాయితీ రైతులు వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఆ రైతుల భూములను కూడా వీళ్ళు హద్దులు జరిపేసి మైనింగ్ ఈ గ్రావెల్ లోడ్లతో మొత్తం నేర్పేసి ఈరోజు ఒక ఒక విధ్వంసాన్ని సృష్టించిన పరిస్థితి. ఒక చెట్టును కొట్టేస్తేనో ఈరోజు స్పందించేటటువంటి అధికారులు ఇన్ని లక్షల చెట్లను అక్కడ సమూలంగా నేలమట్టం చేసేసి నాశనం చేస్తే వృక్ష సంపదని కనీసం అధికారులు పట్టించుకోరా? ఒక పేద ఇంటి వాడు పునాది నిర్మాణం కోసం ఒక ట్రాక్టర్ గ్రావెల్ తీసుకెళ్తే గగ్గోలు పెట్టే అధికారులు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మీ కళ్ళ ముందు తరలిపోతా ఉంటే కొండలు నేలమట్టం అవుతుంటే కనీసం పట్టించుకోరా? అంటే అధికారులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి మీ యొక్క చట్టాలు చుట్టాలుగా మారిపోతాయా? ఏమనుకుంటా ఉన్నారు అసలు మీరు? ఈరోజు నియోజక అనకాపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద భూదందా ఇప్పటికి వచ్చి ఇప్పటికీ జరగలేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ తినేశారు, సరిపోక అనకాపల్లి ప్రాంతానికి కూడా గ్రామీణ ప్రాంతానికి వచ్చారు. ఈరోజు యశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములకి ఏమండి సంబంధం? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కడైనా భూములు కొనుక్కుంటాం, ఏమైనా చేస్తాం సరే మీరు అని ఉండొచ్చు, కానీ జిరాయితీ భూములు కొనుక్కోండి, రైతులు ఇస్తే కొనుక్కోండి, వాళ్ళు బెదిరించి భయపెట్టి కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం? అవి కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, ఎసెండ్ భూముల్ని, గెడ్డల్ని, వాగుల్ని, వంకల్ని, పోరంబోక భూముల్ని, కొండలు అన్ని పిండి చేసేసి అన్ని ఆక్రమించి ఈరోజు మీరు ఇన్ని విధాలుగా ఒక విధ్వంసం సృష్టిస్తా ఉంటే ఈరోజు చట్టాలు చూస్తూ ఊరుకుంటాయా? లోకాయుక్త ఒక ఆర్డర్ వేసింది, కొంతమంది అధికారులతో ఒక నివేదికని ఇమ్మని చెప్పిన ఒక 7 అంశాలు పొందుపరచడం జరిగింది ఆర్డర్లో. 6వ తారీఖుని అధికారులు దీని మీద స్పందన తెలియజేస్తున్నా, కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు అధికారులు మాట్లాడలేకపోతున్నారని కూడా అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పలేరా మీరు? బయటికి రావా? ఒక మంత్రి నేను ఒక సెంటు భూమి ఎక్కడైనా కబ్జా చేస్తుంటే నిరూపించడం చెప్తాను. ఇదే గుడివాడ అమర్నాథ్కి మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. ఒక వేదిక మీదకి రాగలరా? జనసేన పార్టీకి మేము వస్తాం. మీరు ఎవరి దగ్గర భూమిని లాక్కున్నారో మేము నిరూపిస్తాం. ఎన్ని గెడ్డల్ని, ఎన్ని వాగులు, ఎన్ని వంకల్ని అన్యాయంగా నిరిపేశారో మేము చూపిస్తాం. ఈరోజు నాకేమి తెలియదంటే కుదరదు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ అనుచరులు ఇన్ని విధాలుగా భూ కబ్జాలకి పాల్పడతా ఉంటే మీరు మాట్లాడరా? గుడివాడ అమర్నాథ్ గత కొన్నిసార్లుగా ప్రెస్ మీట్లు కావచ్చు, బహిరంగ కావచ్చు, నేను సెంటు భూమి కూడా ఎక్కడ కబ్జా చేయలేదు, ఎక్కడైనా చూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? రమ్మనండి, ఒక వేదిక మీదకి వచ్చే దమ్ము మీకుందా మంత్రి అమర్నాథ్ గారు? మీరు ఎవరిని, ఎవరి భూములు కబ్జా చేశారో, ఎవరికి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పారో ఆ రైతులతో సహా మేము ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీగా. 400 ఎకరాల్లో నీ నియోజకవర్గంలో కోతవేట దూరంలో ఇంత పెద్ద భూయజ్ఞాన్ని వైసీపీ నాయకులు మీరు కలిపి నిర్వహిస్తూ ఉంటే ఈరోజు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. పిల్లి అనుకుంటుంది ప్రపంచానికి తెలియదని చెప్పాను నేను కళ్ళు మూసుకున్నాను కదా అని, కానీ కళ్ళు మూసుకుంది నువ్వు, ప్రపంచం కాదు. జనసేన పార్టీగా అందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాను, దాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి విస్సన్నపేటలో ఏం జరుగుతుందన్న అంశాలని ప్రపంచానికి చూపించబోతున్నాం, సిద్ధంగా ఉండండి. అయితే అనకాపల్లి ఎంత జరుగుతున్నా కూడా అధికారులు ఎటువంటి దుస్సాలని చెప్పడం అసలు ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ప్రలోభాలు. ఒక ఏసీబీ డీజీ స్థాయి అధికారి కసింకోట మండల తహసీల్దార్ని అక్కడి నుంచి బదిలీ చేయమని చెప్పని 2020లో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే నేటికి ఆ ఎమోరను అక్కడే ఉన్న పరిస్థితి. అలాంటి అధికారులు అక్కడ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పింది చెప్పినట్టు చేస్తారు, బటన్ నొక్కమంట నొక్కుతారు, ఆపమంట ఆపుతారు. అలాంటి అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతుల్ని వాళ్ళ ఖాతాలని, డిజిటల్ ఖాతాలు, అడంగల ఖాతాలను కూడా పెండింగ్లో పెట్టి వాళ్ళ బెదిరింపులు గురి చేశారు. ఆ పాయింట్ని కూడా లోకాయుక్త తన యొక్క ఆర్డర్లో మెన్షన్ చేసింది, దాని మీద కూడా విచారణ చేసి నివేదిక ఇమ్మంది. కానీ అధికారులందరూ వీళ్ళైతే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా
वीले అధికారులు వీలే దొంగలైతే నిజాల బయటికి వస్తాయి సో తప్పకుండా దీని మీద పైస్థాయి అధికారిని జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని రిటైర్డ్ జడ్జిల్ని ఒక కమిటీని ఏర్పాటు చేస్తే నిజాలు బయటికి వస్తాయి ఆ రోజు ఎవరెవర ఎంత తిన్నారో ఎవరికి ఎంత ముడుపులేని ఈ రోజు రీసెంట్ గా 9 నెలల ఎష్యూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ఎందుకు రిజిస్ట్రేషన్స్ జరిగిని 2013 నుంచి స్తబ్దతగా ఉండిపోయినటువంటి ఆ ప్రాంతంలోటువంటి భూముల రిజిస్ట్రేషన్స్ ఒక్క సంవత్సరంలోనే అమాంతంగా ఎందుకు పెరిగి 17 రిజిస్ట్రేషన్స్ 17 లావాదేవీలు ఎందుకు జరిగి ఎన్ని వందల ఎకరాలు ఇంకా అగ్రిమెంట్ రూపంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి అవి మాట్లాడకుండా నేను ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే మాట చెప్పడం కాదు జనసేన పార్టీగా నేను ఈ రోజు ఆధారాలతో ముందు పెడతాను దాని మీద మాట్లాడు మంత్రి అమర్నాథ్ నీకు దమ్ము ఉంటే అని కూడా చెప్తాను అయితే ఈ భూకబ్జాలపై జనసేన పార్టీ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళబోతుంది దేనికైనా సిద్ధం జనసేన పార్టీగా ఎందుకంటే మా ప్రాంతంలో ఉంటే సహజ వనరుల్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడం జనసేన పార్టీగా మేము అంతకైనా తెగిస్తాం ప్రభుత్వం ఏ చెర్లకైనా పాల్పడనివ్వండి దాని అన్నిటికీ కూడా పూర్తి స్థాయి సంసిద్ధంగా మేము ఉన్నాం దీని మీద జిల్లా స్థాయి ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం ఇదే పరిస్థితి అయితే అనకాపల్లి జిల్లాలో వైసీపీ నాయకులు చేసిన భూకబ్జాపై ఒక డిప్యూటీ కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారితో విచారణ జరిపించాలి అదేవిధంగా ఏదైతే భూకబ్జాలకు పాల్పడుతున్నారో దానిపైన జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోరాటాలు చేస్తుంది సెంటు భూమిని కూడా కబ్జాకు పాల్పడమని చెప్పేసి అయితే జనసేన నాయకులు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు రమేష్ ఏబీటీఎస్ 24x7 విశాఖ